నేను డాక్టర్ ఎన్ శైలజ, లైఫ్ స్కిల్స్ కోచ్ అండ్ శక్తిపాతి యోగా హీలర్. శ్రీధర్ చిరంజీవి గౌడ్ తనకు ఈ ధ్యానహిత క్యాంపస్లో మేము ఎకో ఫ్రెండ్లీ లివింగ్, తర్వాత ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా మేము అందరికి అందించాలనే విషయం మీద మా స్కూల్లో స్టూడెంట్స్ కూడా అలాగే చేస్తాము. అండ్ మా ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు కూడా, హీలింగ్ ప్రోగ్రామ్స్, ఈ శక్తిపాతి యోగా ఉన్నప్పుడు కూడా ఇవన్నీ కూడా మేము వాళ్ళకి చేసి పెడుతూ ఉంటాము. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్గానిక్గానే ఉంటాయి ఇక్కడ. అయితే ఇవాళ ఏంటంటే కొర్రతో పాయసం ఎలాగనేది అనుకుంటూ ఉన్నాము. ఈ కొర్ర పాయసం అనేది ఎందుకంటే మనము ఒక సిరిధాన్యాన్ని మనం వాడాలి అనుకున్నప్పుడు రోజంతా దాంతో రకరకాలుగా వండుకొని తినాలి. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదే తినాలి, మధ్యాహ్నం లంచ్ అదే తినాలి, రాత్రి కూడా అదే తినాలి, స్నాక్ కూడా అదే తినాలి. కాబట్టి అదే దాన్ని ఏ విధాలుగా చేసుకోవచ్చు అనేది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఒక్కొక్క దాన్ని మేము చేస్తూ వస్తున్నాము. ఈ కొర్ర పాయసం చేయడానికి ముఖ్యంగా ఒక ఈ కప్పుతోటి కొర్ర ధాన్యాన్ని తీసుకుని రాత్రి నానబెట్టాము. అది మార్నింగ్ కల్లా కూడాను బాగా కడిగి నానబెట్టాక మార్నింగ్ దాన్ని మనము ఈ స్టవ్ వెలిగించి ముందు గిన్నె పెడుతూ ఉన్నాము. ముందుగా ఈ రైస్ని మనం ధాన్యంతో కొర్ర బియ్యంతో అన్నాన్ని వండేసుకుందాం మనం. ఇది ముఖ్యం వేసేస్తున్నాను. వేసాక ఒక నీళ్లు ఒక గ్లాసు పాలు వేస్తూ ఉన్నాను. ఒక గ్లాసు పాలు కూడా వేస్తూ ఉన్నాను. సో బెల్లాన్ని పాకం పట్టాము. మనము ఒక కప్పు ధాన్యాన్ని తీసుకుంటే కొర్రల్ని ఒక అర కప్పు వేసుకోవచ్చు. తక్కువ షుగర్ అనుకున్న వాళ్ళు మనము తాటి బెల్లము అది వాడుకున్నా కూడాను, సగం కప్పు వేసుకున్నా కూడా మన ఇష్టాన్ని బట్టి ఈ తీపిని మనం చేసుకుంటాము. ఇంకా చక్కగా అది పాకం పట్టుంది కాబట్టి ఇందులో కలిసిపోయింది. ఇది చూడండి ఎంత చక్కగా ఉడికిందో. ఎందుకు ఉడికిందంటే మనం నానబెట్టాం కాబట్టి. 12 గంటలు రాత్రి పెట్టి పొద్దున నానబెట్టితేనే బాగవుతుంది. సగం సగంగా 2 అవర్స్ అయినా కూడా కొంచెం ముక్కలు ముక్కలుగానే గింజలుగానే ఉంటుంది. ఇప్పుడు చివరిలో ఇది వేసిన తర్వాత పాలు పోస్తున్నాను. కొంచెం మామూలుగా మనము ఈ సిరిధాన్యాలు తినేటప్పుడు ఏవైతే రైసు, గోధుమ, పాలు, షుగరు, ఉప్పు ఇవన్నీ కూడా అంటే నార్మల్ ఉప్పు అన్నమాట, ఇవి ఏవి కూడా మనం తినకుండా ఉండాలి. గోధుమ పిండి ఇవేవి తినకుండా ఉండాలి. అవి కాకుండా ఆల్టర్నేట్గా మనం ఏం తినాలనేది ఆరోగ్యంగా ఉండడానికి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న జబ్బుల్లో చాలా వరకు లైఫ్ స్టైల్ డిసీజెస్ మనం తినే ఆహారం సరిగ్గా లేకపోవడం వల్ల మనకి ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి మనం సిరిధాన్యాలని మనం ప్రమోట్ చేస్తూ వస్తున్నాము. నెయ్యి వేసాము, దేశీ గీని వాడుతున్నాము. మాకు షాబాద్లో గోశాల ఉంది, అన్నీ కూడా గిర్ర ఆవులు తర్వాత ఒంగోలు ఆవులు ఉన్నాయి, వాటి నుంచి మేము నెయ్యి తీస్తాము, దాన్ని మనం ఇప్పుడు వాడుతూ ఉన్నాము. సరే ఇది మనం కొంచెము పంచదార వేసి ఏలకులు పొడిగా చేసుకున్నాము. ఇది మనం దీంట్లో వేసేస్తూ ఉన్నాను. జీడిపప్పు వేస్తూ ఉన్నాను. మీరు జీడిపప్పు ఒకవేళ వద్దు అనుకునేవాళ్ళు మీరు చిరంజీ సీడ్ అని ఉంటాయి వాటి వాడుకోవచ్చు. ఎక్కువ మంట అక్కర్లేదు, కొంచెం లైట్గా వేగితే చాలు మంట బాగా తగ్గించేసి. కిస్మిస్ కూడా వేస్తున్నాను. చక్కటి మంచి కలరు వస్తుంది, మంచి వాసన కూడా చక్కగా వస్తుంది. దీన్ని మనము డిష్లోకి తీసేసుకుందాం. పాయసము అంటే మనము రైస్తో కాకుండా ముఖ్యంగా కొర్రలతో కానీ, మనం కొర్రలు, సామలు, అండు కొర్రలు, ఊదలు ఈ 4 కూడా చాలా బాగుంటుంది. కొంచెం అరికలు కాస్త రంగు బ్లాక్గా అనిపిస్తాయి కాబట్టి టేస్ట్ బాగానే ఉంటుంది. కానీ ఈ 4 కూడా మనం చేసుకోవచ్చు. అలాగే ఇంకొన్ని రకాలు ఎలా చేసుకోవాలో మళ్ళీ ముందుగా చూద్దాము. థ్యాంక్ యూ.